మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు. మీ అందరూ రైటర్ యొక్క ప్రాథమిక విషయాలను గురించి నేర్చుకున్నారు. ఈరోజు క్లాస్లో మీరు ఓపెన్ ఆఫీస్ యొక్క కొత్త భాగం గురించి నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు ఇంప్రెస్ గురించి నేర్చుకుంటారు. మీరు ఇంప్రెస్ని రైటర్ని నేర్చుకున్న విధానముగానే నేర్చుకుంటారు. ఇంప్రెస్ ఓపెన్ ఆఫీస్లో ముఖ్యమైన భాగం. ఇంప్రెస్ని నేర్చుకోవటం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇంప్రెస్ సహాయంతో మీరు మీ స్కూల్లో ప్రాజెక్ట్స్ మరియు మీ ఆఫీస్ పనులను మొదలైన వాటిని సమర్థవంతంగా ప్రెజెంటేషన్ చేయవచ్చు. ఇంప్రెస్ని నేర్చుకోవటం మొదలు పెడదాము. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్లను ఆన్ చేయండి. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాం. ఈరోజు మీరు ఇంప్రెస్ గురించి నేర్చుకోబోయే విషయాలు. ఇంప్రెస్ అంటే ఏమిటి? మనము ఇంప్రెస్ని ఎందుకు ఉపయోగిస్తాము? మనము ఇంప్రెస్ ఫైల్ని ఎలా ఓపెన్ చేస్తాము? మనము ఇంప్రెస్ ఫైల్తో ఎలా పనిచేస్తాము? స్లైడ్స్ అంటే ఏమిటి? స్లైడ్ పేన్ అంటే ఏమిటి? స్లైడ్ లేఅవుట్ అంటే ఏమిటి? డ్రాయింగ్ బార్ అంటే ఏమిటి? లైన్ మరియు ఫిల్లింగ్ టూల్ బార్స్ అంటే ఏమిటి? మీరు లైన్ని ఎలా గీస్తారు మరియు దానిలో ఫార్మాటింగ్ సహాయంతో మనము డిజైన్ ఎలా మారుస్తాము? మరియు ఇంప్రెస్ ఫైల్లో మీరు టెక్స్ట్ ఎలా వ్రాస్తారు? మీరు స్లైడ్ లేఅవుట్ మరియు స్లైడ్ డిజైన్ వంటి వాటి హోమ్ పేజ్ గురించి కూడా నేర్చుకుంటారు. ఇంప్రెస్ అంటే ఏమిటి? ఇంప్రెస్ అనేది మీ డాక్యుమెంట్స్ని స్లైడ్స్గా చూపించటానికి మీకు సహాయపడే ఒక సాఫ్ట్వేర్. మీరు మీ డాక్యుమెంట్స్ కోసం వివిధ డిజైన్స్ని మరియు గ్రాఫిక్స్ని కూడా ఉపయోగించవచ్చు. మనము ఓపెన్ ఆఫీస్లో ఇంప్రెస్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఓపెన్ ఆఫీస్ యొక్క ఇంప్రెస్ ఎంఎస్ ఆఫీస్ యొక్క పవర్ పాయింట్ లాంటిది. ఇది మీ ప్రాజెక్ట్ని బాగా ప్రెజెంట్ చేయటానికి ఉపయోగపడుతుంది. ఇంప్రెస్ మీ ప్రాజెక్ట్ని బాగా ప్రెజెంట్ చేయటానికి ఉపయోగపడే సౌండ్, గ్రాఫిక్స్, యానిమేషన్ లాంటి టూల్స్ని కూడా కలిగి ఉంటుంది. దీనిని ఆఫీసుల్లో ప్రెజెంటేషన్స్ తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనము ఓపెన్ ఆఫీస్ ఇంప్రెస్ని ఎలా ఓపెన్ చేస్తామో నేర్చుకుందాం. మీరు విండోస్ ఎక్స్పి, 7, 8 లేక విండోస్ 10ని ఉపయోగిస్తుంటే వాటిలో ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేసే పద్ధతి ప్రతి ఆపరేటింగ్ సిస్టంలో వేరువేరుగా ఉంటుంది. అయితే విండోస్ ఎక్స్పి మరియు విండోస్ 7లో ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేసే పద్ధతి ఒకటే. ఇప్పుడు విండోస్ ఎక్స్పి మరియు విండోస్ 7లో ఇంప్రెస్ ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకుందాం. మనము ఇంప్రెస్ ఫైల్ని రైటర్ ఫైల్ని ఓపెన్ చేసిన విధానముగానే ఓపెన్ చేయవచ్చు. మనము ఇంప్రెస్ ఫైల్ని ఎన్ని రకాలుగా ఓపెన్ చేయవచ్చో మీరు చెప్పగలరా? ఇంప్రెస్ ఫైల్ని 3 రకాలుగా ఓపెన్ చేయవచ్చు.
స్టెప్ వైజ్ గా డెస్క్టాప్ పైన ఉన్న షార్ట్ కట్ ఐకాన్ ని ఉపయోగించి మరియు షార్ట్ కట్ కమాండ్ ఉపయోగించి. ఈ వీడియో సహాయంతో ఇంప్రెస్ ఫైల్ ని స్టెప్ వైజ్ పద్ధతిలో ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా మీ పాయింటర్ సహాయంతో స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోని ఆల్ ప్రోగ్రామ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఓపెన్ ఆఫీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దీని లోపల ఉన్న ఇంప్రెస్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ బాక్స్ లోపల ఎంటీ ప్రెజెంటేషన్ మరియు ఫామ్ టెంప్లెట్స్ మరియు ఓపెన్ ఎగ్జిస్టింగ్ ప్రెజెంటేషన్ అని మూడు ఆప్షన్స్ ని చూడవచ్చు. మనం ఫామ్ టెంప్లెట్స్ మీద క్లిక్ చేస్తే టెంప్లెట్స్ ని చూడవచ్చు. మనం ఓపెన్ ఎగ్జిస్టింగ్ ప్రెజెంటేషన్ మీద క్లిక్ చేస్తే మన కంప్యూటర్లోని ఇంతకుముందు చేసిన ప్రెజెంటేషన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎంటీ ప్రెజెంటేషన్ మీద క్లిక్ చేసి కింద ఉన్న క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ యొక్క ఇంప్రెస్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. మీకు చూపించిన పిక్చర్ ఇంప్రెస్ది. ఈ పిక్చర్ సహాయంతో ఇంప్రెస్ గురించి మరింత నేర్చుకుందాం. టైటిల్ బార్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? టైటిల్ బార్ సేవ్ అయిన ఫైల్ నేమ్ ని చూపిస్తుంది మరియు అప్లికేషన్ పేరుని చూపిస్తుంది. స్టాండర్డ్ టూల్ బార్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? స్టాండర్డ్ టూల్ బార్ సహాయంతో మీరు మీ పనిని త్వరగా మరియు తేలికగా చేసుకోవచ్చు. స్టాండర్డ్ టూల్ బార్ అన్ని మెనూస్ యొక్క కొన్ని ఆప్షన్స్ ని కలిగి ఉండటం వలన వాటిని షార్ట్ కట్ గా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మీ ఎదురుగా ఉన్న పిక్చర్ ని చూడండి. ఇది లైన్ మరియు ఫిల్లింగ్ టూల్ బార్. మనము లైన్ మరియు ఫిల్లింగ్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? లైన్ మరియు ఫిల్లింగ్ టూల్ బార్ ని ఉపయోగించి ఏ క్లిప్ ఆర్ట్ లేక పిక్చర్ లేక లైన్ ని అయినా ఫార్మాట్ చేయవచ్చు మరియు దాని లోపల కలర్ చేయవచ్చు. మీకు చూపించిన పిక్చర్ ని చూడండి. దీనిని స్లైడ్ పెయిన్ లేక స్లైడ్ బార్ అంటారు. స్లైడ్ బార్ మీరు ప్రస్తుతం పనిచేస్తున్న స్లైడ్స్ ని చూపిస్తుంది. ఇప్పుడు వీడియో చూసి మనము స్లైడ్ బార్ ని ఎలా ఉపయోగిస్తామో మరియు ఎలా హైడ్ చేస్తామో మరియు స్లైడ్ బార్ యొక్క బాక్స్ సైజ్ ఎలా పెంచుతామో మరియు తగ్గిస్తామో కూడా నేర్చుకుందాము. ముందుగా మన పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా స్లైడ్ ఆప్షన్ దగ్గరకు తీసుకువెళ్ళాలి. ఇప్పుడు ఈ చుక్కలు ఉన్న ప్రదేశంలో లెఫ్ట్ క్లిక్ చేస్తే స్లైడ్ ఆప్షన్ హైడ్ అవటం గమనించవచ్చు. మనం స్లైడ్ ఆప్షన్ను తిరిగి పొందటం కోసం లెఫ్ట్ సైడ్ ఉన్న చుక్కల మీద లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు స్లైడ్ ఆప్షన్ తిరిగి వస్తుంది. మన పాయింటర్ను స్లైడ్ ఆప్షన్ యొక్క బోర్డర్ మీద ఉంచినప్పుడు రెండు యారోస్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం లెఫ్ట్ క్లిక్ చేసి ఉంచి స్లైడ్ ఆప్షన్ యొక్క సైజును తగ్గించవచ్చు మరియు పెంచవచ్చు.
మీ ఎదురుగా ఉన్న పిక్చర్ను చూడండి. దీనిని స్లైడ్ లేఅవుట్ లేక స్లైడ్ డిజైన్ అంటారు. మరియు ఇది మీకు స్లైడ్ టైప్ని లేక స్లైడ్ స్టైల్ని మార్చడానికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో సహాయంతో వివిధ డిజైన్స్ మరియు మనము ఆ లేఅవుట్ని ఎప్పుడు ఉపయోగిస్తామో కూడా నేర్చుకుందాము. ముందుగా మనం మన పాయింటర్ సహాయంతో లేఅవుట్స్ అనే ఆప్షన్ యొక్క చుక్కల మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు లేఅవుట్ అనే ఆప్షన్ హైడ్ అవటం గమనించవచ్చు. మళ్ళీ మనం లేఅవుట్స్ అనే ఆప్షన్ను తిరిగి పొందటం కోసం కుడిచేతి వైపు ఉన్న చుక్కల మీద లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు లేఅవుట్స్ అనే ఆప్షన్ తిరిగి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం లేఅవుట్స్లోని కొన్ని ఆప్షన్స్ను ఉపయోగిద్దాం. ముందుగా బ్లాంక్ స్లైడ్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంప్రెస్ పేజ్లోని స్లైడ్ బ్లాంక్గా మారటం గమనించవచ్చు. ఇప్పుడు మనం టైటిల్ స్లైడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు స్లైడ్ లోపల క్లిక్ టు యాడ్ టైటిల్ అనే ఒక చిన్న బాక్స్ మరియు క్లిక్ టు యాడ్ టెక్స్ట్ అని ఒక పెద్ద బాక్స్ రావటం గమనించవచ్చు. ఈ బాక్సుల లోపల మనం టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు టైటిల్ కంటెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనం ఇంతకు ముందు చూసిన బాక్సుల్లానే ఉండి మధ్యలో ఇంకొక బాక్స్ రావటం గమనించవచ్చు. ఈ బాక్స్ లోపల మనం ఫోటోలు కానీ వీడియోలు కానీ బాక్సులు కానీ లేక గ్రాఫ్ని కూడా ఇన్సర్ట్ చేయటానికి షార్ట్ కట్ ఐకాన్లు ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు టైటిల్ అండ్ టూ కాంటెక్ట్స్ ఆప్షన్, ఇందులో ఇంతకు ముందు చూసిన విధంగా రెండు బాక్సులు రావటం గమనించవచ్చు. ఇప్పుడు సెంటర్ టెక్స్ట్ అనే ఆప్షన్, ఇలా మనం ఒక్కొక్క ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మన స్లైడ్ యొక్క లేఅవుట్స్ మారటం గమనించవచ్చు. ఈ లేఅవుట్స్ అన్నీ మనం మన పేజ్లో ఇన్సర్ట్ చేద్దామనుకున్న పిక్చర్స్ మరియు వీడియోస్ లేక టెక్స్ట్ ఇలాంటివి ఇన్సర్ట్ చేయటానికి ఉపయోగపడతాయి. తరువాత మీకు చూపించిన పిక్చర్ని చూడండి. మీకు ప్రెజెంటేషన్ ఫైల్ యొక్క కొన్ని వ్యూస్ని చూపించారు. ఇంప్రెస్లో ఈ వ్యూస్ 5 రకాలు: నార్మల్, అవుట్లైన్, నోటీస్, హ్యాండ్అవుట్ మరియు స్లైడ్ షార్టర్. ఈ వ్యూ సహాయంతో మీరు మీ ప్రెజెంటేషన్ ఫైల్ని చూడవచ్చు. ఈ ఆప్షన్స్ ఉపయోగిస్తే ఏం జరుగుతుందో వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం పేజ్ లేఅవుట్స్ ఆప్షన్స్ను చూద్దాము. మనం వీడియోలో చూస్తుంటే మన ఇంప్రెస్ పేజ్ యొక్క స్లైడ్ పైన 5 ఆప్షన్లు ఉండటం గమనించవచ్చు. అందులో నార్మల్, అవుట్లైన్, నోట్స్, హ్యాండ్అవుట్, స్లైడ్ షార్టర్ అనే ఆప్షన్లు ఉండటం గమనించవచ్చు. అవుట్లైన్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మన పేజ్ యొక్క అవుట్లైన్లు మాత్రమే కనపడతాయి. ఇప్పుడు మనం నోట్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మన పేజ్ లోపల 2 బాక్సులు రావటం గమనించవచ్చు. ఇందులో మనం టైప్ చేసుకోవచ్చు. తరువాత మనం హ్యాండ్ అవుట్ అనే ఆప్షన్ని ఉపయోగిస్తే మన స్లైడ్ లోపల చాలా బాక్సులు రావటం గమనించవచ్చు. మరియు కుడిచేతి వైపు చాలా లేఅవుట్స్ ఆప్షన్లు కూడా
గమనించవచ్చు. ఇప్పుడు స్లైడ్ షార్టర్ ఆప్షన్ను క్లిక్ చేద్దాం. ఇప్పుడు మన రైటర్ పేజ్లోని స్లైడ్స్ అన్ని ఒకే పేజ్లోనికి రావటం గమనించవచ్చు. మనం నార్మల్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మన పేజ్ బ్లాంక్ గా ఉంటుంది. మనము డ్రాయింగ్ టూల్ బార్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? డ్రాయింగ్ టూల్ బార్ సహాయంతో మీరు సర్కిల్, ఓవెల్, రెక్టాంగిల్, స్టార్ మొదలైన డ్రాయింగ్స్ ని గీయవచ్చు. స్టేటస్ బార్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? ఇంప్రెస్ లో స్టేటస్ బార్ మీకు మీ స్లైడ్ గురించి చెబుతుంది. ఉదాహరణకు మీ ప్రెజెంటేషన్లో ఎన్ని స్లైడ్స్ ఉన్నాయి మరియు మీరు ఏ స్లైడ్లో పనిచేస్తున్నారో చెబుతుంది. మీరు జూమ్ బాక్స్ని కూడా ఉపయోగించవచ్చు. మీరు రైటర్ ఫైల్లో పేజ్లను కలిగి ఉంటారు, ఇంప్రెస్ ఫైల్లో స్లైడ్లను కలిగి ఉంటారని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనము ఇంప్రెస్లో ఏదైనా స్లైడ్ని బ్లాంక్ స్లైడ్గా ఎలా మారుస్తామో మరియు మనము దానిలో ఎలా టైప్ చేస్తామో నేర్చుకుందాం. ఇంప్రెస్ని బ్లాంక్ స్లైడ్లో లేక కర్సర్ బ్లింక్ అవుతూ ఉన్న ఏదైనా ఇతర స్లైడ్లో ఉపయోగించినప్పుడు మీరు టెక్స్ట్ టూల్ ఉపయోగించి టైప్ చేయవచ్చు. ఇప్పుడు ఈ వీడియో సహాయంతో ఏదైనా స్లైడ్ను బ్లాంక్గా ఎలా మార్చవచ్చో నేర్చుకుందాము. ముందుగా మన పాయింటర్ సహాయంతో లేఅవుట్స్లోని బ్లాంక్ లేఅవుట్ను సెలెక్ట్ చేసుకోవాలి. మనము టెక్స్ట్ టూల్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? టెక్స్ట్ టూల్ సహాయంతో ఏ స్లైడ్లోనైనా టైప్ చేయవచ్చు. ఇప్పుడు మీరందరూ టెక్స్ట్ టూల్ సహాయంతో మీ పేరుని టైప్ చేయండి. ఇలా చేయటంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. మన పాయింటర్ సహాయంతో కింద ఉన్న డ్రాయింగ్ బార్లోని టెక్స్ట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన పాయింటర్ను మన ఇంప్రెస్ పేజ్లోని స్లైడ్ మీద క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనం మనకు కావలసిన టెక్స్ట్ను టైప్ చేసుకోవచ్చు. తరువాత మన పాయింటర్ సహాయంతో కింద ఉన్న డ్రాయింగ్ బార్లోని టెక్స్ట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన పాయింటర్ను మన ఇంప్రెస్ పేజ్లోని స్లైడ్ మీద క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనం మనకు కావలసిన టెక్స్ట్ను టైప్ చేసుకోవచ్చు. తరువాత మనం ఈ బాక్స్ లోపల మళ్ళీ కూడా టైప్ చేసుకోవచ్చు. దీనికోసం మన పాయింటర్ సహాయంతో మొదటి బాక్స్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన మొదటి బాక్స్లో మనం టైప్ చేసిన టెక్స్ట్ తరువాత ఏం టైప్ చేద్దామనుకుంటున్నామో కూడా టైప్ చేయవచ్చు. తరువాత మనం రెండో బాక్స్ను కూడా ఇదే విధంగా సెలెక్ట్ చేసుకొని మనం మళ్ళీ ఇంకేమైనా టైప్ చేయాలనుకున్నవి కూడా టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము న్యూ స్లైడ్ని ఎలా తీసుకువస్తామో నేర్చుకుందాం. ఒక న్యూ స్లైడ్ని తీసుకురావటానికి మీరు
పాయింటర్ ని మౌస్ లేక టచ్ ప్యాడ్ సహాయంతో మీరు పనిచేస్తున్న స్లైడ్లోనికి తీసుకువెళ్లి రైట్ బటన్ను క్లిక్ చేయాలి. అక్కడ ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. మీరు న్యూ స్లైడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు న్యూ స్లైడ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు రెండవ స్లైడ్లో మీ గురించి మరియు మీ స్కూల్ గురించి టైప్ చేయండి. ఈరోజు క్లాస్ని ముగించే ముందుగా ఫైల్ని క్లోజ్ చేయండి. ఒకవేళ ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన రైటర్ ఫైల్ను క్లోజ్ చేయటం కోసం వీడియోలో చూపిన విధంగా మన పాయింటర్ను క్లోజ్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల సేవ్, డిస్కార్డ్, క్యాన్సిల్ అని మూడు ఆప్షన్స్ను చూడవచ్చు. ఇందులో మనం డిస్కార్డ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఇంప్రెస్ ఫైల్ క్లోజ్ అవుతుంది. తరువాత మీ కంప్యూటర్ని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీ అందరూ ఇంప్రెస్ గురించి నేర్చుకున్నారు. మీరు ఇంప్రెస్ అంటే ఏమిటో, మనము దానిని ఎందుకు ఉపయోగిస్తున్నామో నేర్చుకున్నారు. లైన్ మరియు ఫిల్లింగ్ టూల్బార్ అంటే ఏమిటో, స్లైడ్ పేన్ అంటే ఏమిటో, స్లైడ్ లేఅవుట్ మరియు లేఅవుట్ బార్ అంటే ఏమిటో, చివరలో మీరు టెక్స్ట్ టూల్ని ఉపయోగించటం కూడా నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు